దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న దర్యాప్తు చేస్తున్న తీరుకు సంబంధించి రకరకాల అభిప్రాయాలు బయట సమాజంలో ఓపెన్గానే ప్రజలు మాట్లాడుకుంటున్నారు దురదృష్టవశాత్తు అది వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలు బలపడుతున్నాయి వ్యవస్థల మీద నమ్మకాలు సన్నగిల్లుతున్నాయనేది అభిప్రాయాలు బలపడుతున్నాయి మామూలుగా ఇలాంటి విషయాలు ప్రత్యేకించి న్యాయస్థానాలు లేదా న్యాయ వ్యవస్థలు లేకపోతే జడ్జిలు ఈ వ్యవహారాలకు సంబంధించి మాట్లాడడానికి అంటే బహిరంగంగా ఓపెన్గా మాట్లాడడానికి అంత స్వేచ్ఛ లేదు ఎందుకు అని అంటే జడ్జ్ జడ్జిలకి ప్రత్యేక న్యాయ వ్యవస్థకి న్యాయ వ్యవస్థ మీద అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు కానీ జడ్జిలకి ఒక రాజ్యాంగపరమైన రక్షణ ఏదో ఉంది ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడకూడదు జడ్జిల విషయంలో తీర్పుల మీద ఏదైనా అభిప్రాయాలు చెప్పవచ్చు కానీ జడ్జీలని ఏమనకూడదు అనేది కోర్స్ కొంతవరకు దాన్ని మనం గౌరవించాల్సింది గౌరవించవచ్చు ఈ మధ్య ఒక సుప్రీం కోర్టులో జడ్జి గారు ఈ మైలాడ్ 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 అనడం ఏంటి సారాన్ని సరిపోతుంది మైలాడ్ అంటే అని అంటే ఇప్పుడిప్పుడు కొద్దిగా ఆ కలోనియల్ కల్చర్ ఆ రాచరికపు లేకపోతే ఇంక బ్రిటిష్కి సంబంధించిన కల్చర్ మెల్లమెల్లగా పోవాలని అందరు కోరుకుంటున్నారు ఆ మున్సిపాలిటీలో మేయర్లు బ్లాక్ కోట్ వేసుకోవడం ఇట్లాంటివి సో అది అది సపరేట్ సబ్జెక్ట్ అనుకోండి న్యాయ వ్యవస్థ మీద దర్యాప్తు సంస్థల మీద ఇటీవల కాలంలో జరుగుతున్న చర్చని న్యాయ నిపుణులు మాట్లాడుతున్నారు ఇప్పుడు జస్టిస్ బి మదన్ లోకూర్ ఈయన మనకి ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసి తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్ళి అక్కడ రిటైర్ అయ్యారు ప్రస్తుతం ఫిజీ దేశంలో నాన్ రెసిడెంట్ ప్యానెల్లో జడ్జిగా ఉన్నారు మరో దేశంలో జడ్జిగా జ పనిచేస్తున్న మొట్టమొదటి భారతీయ న్యాయమూర్తి జస్టిస్ లోఖూర్ ఆయన రీసెంట్గా చేసిన కొన్ని కామెంట్స్ కొంత ఆశ్చర్యాన్ని ఆశ్చర్యాన్ని కాదు వాస్తవ తీరుని సంబంధిత డాక్యుమెంట్లను కోర్టులకు సమర్ సమర్పించడం లేదు ఆధారాలు డాక్యుమెంట్లు అంటే దానికి కేసుకు సంబంధించిన అరెస్టుకు సంబంధించిన ఏ అయితే అరెస్ట్ చేశారో వాటికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించడం లేదు ఈ పన్నాగాలని ఈ పన్నాగాల వెనుక ఉన్న వ్యవహారాన్ని కోర్టులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఆయన అన్న మాటలు ఆయన ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా అన్న మాటలు మరొక మాట ఆయన అన్నది కొంచెం కోర్టులు న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి బెయిల్ విషయంలో బెయిల్ ఇవ్వాలన్నా బెయిల్ రద్దు చేయాలన్నా లేకపోతే ముందస్తు బెయిల్ ఇటువంటి బెయిల్ చాలా రకాలు ఉంటాయి బెయిల్ విషయంలో కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి వాటిని కోర్టులు మర్చిపోతున్నాయి అనేది కూడా ఆయన పర్టికులర్గా కామెంట్ చేసిన పరిస్థితి బెయిల్ మంజూరు చేయాలా నిరాకరించాలా అనే విషయంలో కోర్టులు ఆ మౌలిక సూత్రాలను విస్మరించినట్టు కనబడుతోంది ఇటీవల కాలంలో అసంపూర్ణమైన ఛార్జ్షీట్లు వేస్తూ అరెస్టు చేసిన వాళ్ళని జైల్లోనే ఉంచేందుకు అసంపూర్తిగా ఛార్జ్ వేయడం డాక్యుమెంట్ సమర్పించకపోవడం ఇటువంటివి జరుగుతున్నాయని ఆయన అనడం ఎందుకంటే ఈ ఇది ఎందుకు సింక్ అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకి యాభై రెండు రోజులు జైల్లో ఉన్నారు యాభై రెండు రోజుల్లో సిఐడి అధికారులు కోర్టులో ఏమి డాక్యుమెంట్లు వేశారు అలాగే లిక్కర్ స్కామ్ ఉంది ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ రిజెక్ట్ అవుతూనే ఉంది అదే కేసులో అదే స్కామ్లో మిగతా వాళ్ళందరూ ఫ్రీ అయిపోయారు అది ఎలా ఆ పాయింట్లన్నీ చర్చకు వస్తున్నాయి గడిచిన కొన్ని నెలలుగాను గడిచిన ఈ మధ్య కాలంలో అటువంటి అంశాలన్నీ చర్చ నడుస్తోంది అదే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారు అసలు పూర్తి సిబిఐ ఏమో ఆయన ఆయన ప్రధాన సూత్రధారి అని చెప్తుంది ఆయనకి బెయిల్ వచ్చేసింది కా జైలుకి వెళ్తే కదా బెయిల్ ముందస్తు బెయిల్ వచ్చింది వెంటనే అది కంటిన్యూ అయిపోతుంది సడన్గా ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం అర్ధరాత్రి వెళ్తారు సిఐడి వాళ్ళు అర్ధ అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు తీసుకొస్తారు జైలుకి పంపిస్తారు యాభై రెండు రోజులు అసలు దాని మీద ఇది ఉండదు బయటికి రాకుండా పీటీ వారెంట్లు అంటారు ఏదో కేసులు అంటారు ఏదో కేసులు అంటారు వాటి కోసం మళ్ళీ ఆయన ముందస్తు బెయిల్ అదను అదనో ఆయన కోర్టులో తిప్పలు పడాలి ఇన్ని రోజులు ఎందుకు మీరు ఏ పత్రాలు సమర్పించట్లేదు ఏ ఆధారాలు ఏం సమర్పించట్లేదని న్యాయస్థానాలు అడగవు ఇది బయట సమాజంలో జరుగుతున్న చర్చ సో ఇలాంటి ఈ పరిణామాలన్నిటి మీద జస్టిస్ బి మదన్ లోకూర్ చేసిన కామెంట్స్ నిజంగా భారత భారత న్యాయ వ్యవస్థలో నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఫర్ ఢిల్లీ నాట్ ఓన్లీ ఫర్ బాంబే నాట్ ఓన్లీ ఫర్ ఇది ఏ స్టేట్కో దీనికోసం మొత్తం భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి ఆయన ఒక రకంగా చెప్పాలి అని అంటే కాస్త ఆలోచింపదగిన న్యాయ వ్యవస్థ తన తన పునః సమీక్షించుకోవాల్సిన విధంగా ఆయన స్టేట్మెంట్స్ ఉన్నాయి దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు మాజీ జడ్జి సీనియర్ అడ్వకేట్ అండ్ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడస్ రవణ్ కుమార్ గారు అలాగే గొట్టుపాటి రామకృష్ణ ప్రసాద్ గారు సీనియర్ అడ్వకేట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అండ్ ముప్పాల సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు సుబ్బారావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా శ్రవణ్ కుమార్ గారు నమస్కారం శ్రవణ్ కుమార్ గారు